ప్రత్యేకమైన సమయంలో నాలుగు విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్న అంశము కనెక్ట్ విత్ జీసస్. ఒక మొబైల్ ఫోన్ పనిచేయాలి అంటే అక్కడ సెల్ టవర్ ఉంటుంది, ఆ సెల్ టవర్తో ఈ మొబైల్ కనెక్ట్ అయి ఉండాలి. ఆ సిగ్నల్స్ అనేవి వస్తేనే, ఆ ఏరియాలు వస్తేనే ఆ మొబైల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, మీ యవన జీవితంలో ఆర్ యూ రియల్లీ కనెక్టెడ్ విత్ జీసస్?
ఏసైతో కనెక్ట్ అయి ఉన్నారా? ఏసైతో కనెక్ట్ అయిన అనుభవం మీకుందా? ఒకవేళ అలా కాకపోతే ఈ యొక్క సాయంకాల సమయంలో నాలుగు విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్యకాలంలోనే మీరు గమనించారో లేదో, బెంగళూరు మహానగరంలో చాలా కోట్లు సంపాదించిన ఒక వ్యక్తి, ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడంటే భారతదేశం అంతా ఆయన వ్యాపారం విస్తరించింది, వేరే దేశాల్లో కూడా ఆయన వ్యాపారం ఉంది. కాఫీ డే అనేది పెద్ద, చాలా విస్తరించిన పెద్ద వ్యాపారం. ఇలాంటి కాఫీ డేని స్థాపించిన ఆ గొప్ప వ్యక్తి ఒకనొక పరిస్థితుల్లో తన జీవితంలో ఏమీ సాధించినా, ఎన్ని కోట్లు సాధించినా అంతా వేస్ట్, నా జీవితంలో ఈ నదిలో పడి ఆత్మహత్య చేసుకోవడం మంచిదని చెప్పి తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా, భార్య బిడ్డలకు చెప్పకుండా ఆ నదీ తీరానికి వెళ్ళి ఆ నదిలో ఒక సాయంకాల సమయంలో ఆత్మహత్య చేసుకొని లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి, మనం దేనికి పరిగెడుతున్నామంటే ఉద్యోగాల కోసం పరిగెడుతున్నాం, దేనికి పరిగెడుతున్నామంటే కెరియర్ కోసం పరిగెడుతున్నాం, దేనికి పరిగెడుతున్నామంటే మంచి మార్కుల కోసం పరిగెడుతున్నాం. ఇవి మంచిది కాదు అని నేను చెప్పట్లా, చాలా ప్రాముఖ్యమైనది. నాలుగు విషయాలు యవనస్తులకి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. కనెక్ట్ విత్ జీసస్. నెంబర్ వన్, మొదటిది గాడ్. యవన కాలంలో చాలా ప్రాముఖ్యమైనది గాడ్, దేవునితో కనెక్ట్ అయి ఉన్నారా? When everything in life is plus and if God is minus in your life becomes a big minus. When everything is plus in your life, నీకు అందం ఉంది, బాగా చదువుకుంటున్నావు, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి కెరియర్ నీకు ఉండొచ్చు. When everything is plus in your life and if God is minus in your life becomes a big minus. Plus into minus, minus. నీకు అన్నీ ఉండొచ్చు కానీ ఏసఐ మైనస్ అయితే యువర్ లైఫ్ బికమ్స్ ఏ బిగ్ మైనస్. ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు యవనస్తులు ఏమంటారంటే, నాకు ఏసఐ అంటే ఇష్టం. యు సే యు లవ్ గాడ్ బట్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటారు కానీ దేవునితో కనెక్ట్ అయిన అనుభవం చాలామందికి ఉండదు. యువర్ సంబడి బట్ వితౌట్ గాడ్ యు ఆర్ నోబడి. దేవుడు లేకుండా ఈ లోకంలో సాధించేది ఏమీ లేదు. చాలామంది జీవితాల్లో, చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవితాల్లో కూడా ఇది మనం చూస్తున్నాము. చాలా జ్ఞానం వారికి ఉండొచ్చు. స్టీఫెన్ హాకింగ్, ఫేమస్ మ్యాథమెటిషియన్, చాలా జ్ఞానం ఉంది, గొప్ప శాస్త్రవేత్త, చివరి వరకు దేవుడు లేడు అని చెప్పి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జేమ్స్ గిబ్సన్, ఫేమస్ సైంటిస్ట్, గొప్ప శాస్త్రవేత్త, తన జీవితంలో ఎన్నో సాధించాడు, చాలా కనిపెట్టాడు, చాలా పరిజ్ఞానం ఆయనకుంది. జేమ్స్ గిబ్సన్ ఒకనొక దశలో ఒక సవాలు విసిరాడు. ఏంటి తెలుసా? నేను చాలా సాధించాను, నేను చాలా కనిపెట్టాను, నాకు చాలా జ్ఞానం ఉంది, కానీ ఈ లోకంలో నాకు సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. సమాధానం ఇచ్చే మెషిన్ ఉంటే నాకు కనిపెట్టండి అని చెప్పాడు. బ్లాంక్ చెక్ ఇస్తానన్నాడు. ఇప్పటికీ ప్రపంచంలో ఎవరూ ఆ సవాలు తీసుకోలేదు, అంగీకరించలేదు. కారణం ఏంటంటే దేవుడు తప్ప ఎవరు సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వలేరు. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యువర్ లైఫ్ బికమ్స్ మీనింగ్లెస్ వితౌట్ గాడ్. నీకు అన్నీ ఉండొచ్చు, నువ్వు అందంగా ఉండొచ్చు, మంచి కాలేజీలో చదువుకోవచ్చు, బాగా రాణిస్తూ ఉండొచ్చు, మంచి మార్కులు నీకు రావచ్చు, అన్నీ ఉండొచ్చు. ఇఫ్ గాడ్ ఈజ్ మైనస్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ ఇట్ ఈస్ ఎ బిగ్ మైనస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది యవనస్తులు ఎవరితో స్నేహం చేస్తున్నారంటే, చూడండి యాకోబు రాసిన పత్రిక 4:8, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చాలామంది యవనస్తులు, టీనేజ్ బాయ్స్, టీనేజ్ గర్ల్స్ ఎవరితో స్నేహం చేస్తున్నారంటే లోకంతో. వారు లోకముతోనే స్నేహం చేస్తున్నారు, లోక స్నేహాన్నే కలిగి ఉంటున్నారు, లోక పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. చాలామంది టీనేజ్ బాయ్స్ దారి తప్పడానికి గల కారణం ఏంటంటే వారి సమస్తం లోకము, లోకముతో వారు స్నేహం చేస్తున్నారు. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ గాడ్. అందుకనే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయనకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చాలా కష్టపడచ్చు, చాలా హార్డ్ వర్క్ చేయొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, దేవుడు లేకుండా మీ యంగ్ లైఫ్లో ఏసైకి చోటు ఇవ్వకుండా మీరేం సాధించలేరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఎంతమందికి క్రికెట్ అంటే ఎంతమందికి ఇష్టం? ఒక ఫేమస్ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ ఉన్నాడు, ఆయన పేరు షాన్ పోలాక్. షాన్ పోలాక్ హీస్ అన్ ఆల్రౌండర్, చక్కగా రాణిస్తూ ఉన్నాడు. ఆయన క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. తన బౌలింగ్ ద్వారా, బ్యాటింగ్ ద్వారా, ఫీల్డింగ్ ద్వారా ఆల్రౌండర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. షాన్ పోలాక్ ఏం చెప్పాడు తెలుసా? నేను ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా వికెట్స్ తీశాను, బాగా రాణించాను, సాధించాను, కానీ నా జీవితంలో ఏదో వెలితిగా ఉంది. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. దెర్ ఈజ్ ఏ వ్యాక్యూమ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. నేను క్రికెట్లో రాణించవచ్చు, కానీ నా జీవితంలో పెద్ద అగాధం ఏంటంటే దేవుడు నా యవన జీవితంలో లేడు. యవన జీవితంలో క్రికెటర్గా ఉన్న షాన్ పోలాక్ ఒక తీర్మానం తీసుకున్నాడు. క్రికెట్ కాదు, క్రికెట్ కంటే నాకు ప్రాధాన్యత కలిగినది దేవుడు అని చెప్పి యవన దశలో తన యవన జీవితాన్ని దేవునికి సమర్పించి యేసయ్యని తన హృదయంలో చేర్చుకున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలామంది ఏమనుకుంటారంటే నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే మా నాన్నగారు అమ్మగారు క్రైస్తవులు. చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నాకు తెలుసు. తెలియటం వేరు, ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన్ని నీ హృదయంలో కలిగి ఉండటం వేరు. చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. విజయవాడలో గేట్వే హోటల్ ఉంది. గేట్వే హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది. ఉదాహరణ, ఆ బిర్యానీ, ఒక్క బిర్యానీ 1000 రూపాయలు అనుకోండి, చాలా బాగుంటుంది. చాలామంది చెప్పారు ఆ గేట్వే హోటల్లో బిర్యానీ చాలా బాగుంటుంది. చాలాసార్లు మీరు విన్నారు, నా వైపు ఒకసారి చూస్తూ ఉండండి. ఆ గేట్వే హోటల్ ముందు నుంచి మీరు వెళ్తున్నారు, మీకు ఆ బిర్యానీ తిన్నట్టేనా? మీరు ఆ 1000 రూపాయలు పోగు చేసుకుని ఆ గేట్వే హోటల్ లోపలికి వెళ్ళి ఆ 1000 రూపాయలు కొనుక్కొని ఆ బిర్యానీ తింటే తెలుస్తుంది, అబ్బా వాళ్ళు చెప్పిన దానికంటే ఈ బిర్యానీ చాలా బాగుంది. చాలాసార్లు యవనస్తుల పరిస్థితి ఇలాగే ఉంది. వాళ్ళు చెప్పడం, వీళ్ళ చెప్పడం ద్వారా యేసయ్య నువ్వు తెలుసుకుంటున్నావు, కానీ వ్యక్తిగతంగా డూ యూ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్? ఆర్ యూ పర్సనలీ కనెక్టెడ్ విత్ గాడ్? యేసయ్యతో ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్పిన సాక్ష్యం కాదు, వ్యక్తిగతంగా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? వ్యక్తిగతంగా యేసయ్యని నీ హృదయంలో కలిగి ఉన్నావా? అలా ఒకవేళ అలా కాకపోతే జ్ఞాపకం చేసుకోండి, మన పరిస్థితి ఎలా ఉందంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. ప్రసంగి 2:10లో ఒక మాట ఉంది, సమస్తము గాలి కొరకై ప్రయాసపడినట్లున్నది. ఒక్కసారి నా వైపు చూస్తారా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? ఏం చేస్తున్నాను ఇప్పుడు? గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. గాలిని నా చేతితో పట్టుకోగలనా? మాట్లాడండి. యవనస్తుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం ఈ లోకంలో మన ప్రయాస ఎలా ఉందంటే, దేవుడు లేకుండా మనం ఎంత ప్రయాసపడినా గాలి కోసం మనం ప్రయాసపడినట్లుంది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. నంబర్ 1, వీ నీడ్ టు హ్యావ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్న అనుభవం మనకు ఉండాలి. వ్యక్తిగతంగా యేసయ్యతో కనెక్ట్ అయిన అనుభవం మనకు ఉండాలి. ఇక్కడ ఒక యవనస్తున్నాడు, ఆయన పేరు నబీల్ ఖురేషి. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా కాలం ముస్లింగా ఉన్నాడు. ముస్లింగా తన యవన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకనొక పరిస్థితుల్లో తన జీవితంలో క్యాన్సర్ ముదిరిపోయింది. ఇంకా నేను బతకటం వేస్ట్ అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. నిజంగా జరిగిన సంఘటన. నబీల్ ఖురేషి యవన దశలో యవనస్తుడిగా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న సందర్భంలో అతనికి ఒక క్రైస్తవ బోధకుడు పరిచయం అయ్యాడు. యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన నీ హృదయంలో కలిగి ఉంటే నీకు సమాధానం ఇస్తాడు, నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు చెప్పినప్పుడు అద్భుతమైన రీతిగా ముస్లిం యవనస్తుడు నబీల్ ఖురేషి, యవనస్తుడు ఉడుకు రక్తంలో ఉన్న నబీల్ ఖురేషి యేసయ్యని తన హృదయంలో తెచ్చుకొని యేసయ్యతో కనెక్ట్ అయ్యాడు. గడిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతామా? రవి జక్రయస్ అనే గొప్ప దేవుని సేవకునితో కలిసి చాలా కాలం తిరిగాడు. ఈ మధ్య క్యాన్సర్ ముదిరిపోయి చనిపోయాడు. చివరి దశలో ఒక మాట అన్నాడు, నాకు క్యాన్సర్ ముదిరిపోయి నేను చనిపోతున్నానే విషయం నాకు తెలుసు, బట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై హెవెన్లీ ఫాదర్. నేను చనిపోయినా నా పరలోకపు తండ్రిని కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసయ్యని కలిగి ఉంటే గొప్ప నిరీక్షణ. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన యాక్సిడెంట్స్, ఈ మధ్య కాలంలోనే 1 సంవత్సరం అయిందనుకుంటా, ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు నారాయణ, ఆయన కుమారుడు హైదరాబాద్లో
240 kilometers స్పీడ్ వేగంతో వెళ్తున్నాడు. ఒకే ఒక కొడుకు, ఏకైక కొడుకు, కొన్ని కోట్ల ఆస్తి ఉంది అతని జీవితంలో, అన్నీ ఉన్నాయి. కొన్ని వందల వేల నారాయణ కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో, ఆంధ్రాలో కొన్ని వందల కాలేజెస్ ఉన్నాయి. కొన్ని కోట్ల కోట్ల ఆస్తికి హక్కుదారుడు ఏకైక కొడుకు. 240 kilometers స్పీడ్లో వెళ్తుంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్ పిల్లర్కి గుద్దుకొని స్పాట్లో చనిపోయాడు. అతని జీవితంలో డబ్బు ఉంది కానీ అతని యవన జీవితంలో చిన్న కుర్రోడు కానీ ఆ కుర్రవాడి జీవితంలో దేవుడు లేడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏ సమయంలో ఏం జరగబోతుందో తెలియదు. ఈ రోజుల్లో ఎక్కువగా మరణిస్తున్నది ఎవరో తెలుసా? యవనస్తులే. మరణానికి వయసుకి నిమిత్తం లేదు. చాలామంది యవనస్తులు యాక్సిడెంట్స్లో, సూసైడ్స్, డిప్రెషన్, భయంకరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు చెప్తున్నా తెలుసా? మరికొన్ని క్షణాల్లో ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం? ఒక తీర్మానంతో ఎక్కడి నుంచి మనం వెళ్ళాలి? యూ నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. యేసయ్యతో కనెక్ట్ అయిన అనుభవం నీకుందా? చూడండి, యెషయా గ్రంథము 55:6 ఒక మాట ఉంది. యెహోవా ఆయన మీ కొరకు, ఆయన మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదకుడి. ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన దొరుకు కాలంలో, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, రేపు అని వాయిదా వేయదు. మరొక యూత్ మీటింగ్లో నువ్వు ఉంటావో లేదో తెలియదు. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ క్షణంలోనే ఆ యేసయ్యని నీ హృదయంలో కలిగి ఉండటానికి నువ్వు సిద్ధపడు. 64 సంవత్సరాల వయసులో చాలా అమెరికా దేశంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మానందం అంటారు. ఆయన ఎలా కామెడీకి పెట్టింది పేరో, అక్కడ అమెరికా దేశంలో హాలీవుడ్లో రాబిన్ అనే వ్యక్తి. అందరినీ నవ్విస్తూ ఉంటాడు, అందరూ ఆయన్ని చూస్తేనే నవ్వుతూ ఉంటారు. ఈ రాబిన్ కమీడియన్, ఫేమస్ కమీడియన్. ఒకనొక పరిస్థితుల్లో అతని జీవితంలో అనేక హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేశాడు. వేల లక్షల మంది ఆయన మూవీస్ చూసి, ఆయన కామెడీ చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు. ఒకనొక పరిస్థితుల్లో తన జీవితంలో అనుకున్నాడు, అందరినీ నవ్విస్తున్నాను, నాకు మాత్రం ఆనందం లేదు. నేను కోట్లు సంపాదించిన ఈ కోట్లు వల్ల నాకు ఉపయోగం లేదని చెప్పి అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాబిన్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం మంచిదని చెప్పి ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఏమున్నా ఉపయోగం లేదు, కానీ దేవుడు ఉంటే చాలు మన జీవితాల్లో అన్నీ ఉన్నట్లే. గడిగ చెప్పకూడదు. దేవుని మహిమపడదామా? 73:25 ఒక మాట ఉంది. ఈ లోకంలో నీవు నాకుండగా నాకేదియు అక్కరలేదు. నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు. యంగ్ లైఫ్లో నేను కూడా ఒకటే తెలుసుకున్నాను. 2004 టీనేజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక యూత్ మీటింగ్లో, ఇట్లాగే మీకులాగా ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. దేవుడు నాతో మాట్లాడాడు. నేను అనుకున్నాను ఒక సేవకుని, సేవకురాలు కుమారుణ్ణి, నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, నాకు బైబిల్ బాగా తెలుసు, సండే స్కూల్లో ప్రైజులన్నీ నాయే అని చాలా విర్రవీగేవాడిని. దేవుడు ఆ యూత్ మీటింగ్లో మాట్లాడాడు, ఓ ఈ వేషధారి. దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు, యేసయ్యతో నీకు వ్యక్తిగతంగా సంబంధం ఉందా, యేసయ్యతో కనెక్ట్ అయ్యావా? దేవుడు నాతో మాట్లాడినప్పుడు 2004 యేసయ్యని ఆ యూత్ మీటింగ్లో నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ రోజుల్లో ఏంటంటే రక్షణ అనుభవం ఉండట్లేదు, మారు మనసు అనుభవం ఉండట్లేదు. దీవెనలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, కాలేజీలో, స్కూల్లో ఫస్ట్ వచ్చేయాలి, మార్కులు బాగా రావాలి, జాబ్ రావాలి. మత్తయి సువార్త 6:33 ఒక మాట ఉంది. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు సమస్తమును. ముందు చేయాల్సిన పని ఏంటంటే గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. దేవునికి, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యవన జీవితంలో యేసయ్యకి ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇవ్వాలి. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో నిన్ను ప్రేమించేది యేసయ్యే. ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఆ స్నేహితుడు నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ధ్యానిస్తున్న అంశము కనెక్ట్ విత్ జీసస్. యేసయ్యతో కనెక్ట్ అవ్వాలి. 1, గాడ్, దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. 2, చాలా త్వరగా ముందుకెళ్ళిపోదాం. ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు. చెప్తారా దేంతో కనెక్ట్ అయిపోయారు? ఫోన్. బాగా అద్భుతంగా చెప్పారు, చాలా సంతోషం. మీ చేతులు తీసుకోండి.
వెనక్కి తీసుకువెళ్ళండి. సబాష్ సబాష్ సబాష్, బాగా చెప్పారు. వెంటనే ఏం తడువుకోకుండా చెప్పారు. ఈ రోజుల్లో ఎక్కువగా యవనస్తులు కనెక్ట్ విత్ జీసస్, ఏసైతో కనెక్ట్ అవ్వడం కంటే మొదటిగా చూసాం దేవునితో కనెక్ట్ అవ్వడం కంటే రెండవదిగా దేనితో కనెక్ట్ అయిపోయారంటే గ్యాడ్జెట్స్. గ్యాడ్జెట్స్ అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్రొడక్ట్స్, ఫోన్, ల్యాప్టాప్, పీసీ, టీవీ, ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్స్తో బాగా కనెక్ట్ అయిపోయారు. సెకండ్ జీ, ఫస్ట్ జీ ఈజ్ గాడ్ అండ్ సెకండ్ జీ ఈజ్ గ్యాడ్జెట్స్. చాలామంది యవనస్తులు ఏదైనా వాళ్ళు ఏమనరు కానీ ఒక్కసారి వాడి దగ్గర ఫోన్ తీసుకోండి, రెండు రోజులు ఫోన్ తీసుకుని దాయండి, వాడు గిలగల కొట్టేసుకొని కింద పడిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఏది ఉన్నా లేకపోయినా, తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ వాడి దగ్గర ఫోన్ లాక్కుంటే వాడు తట్టుకోలేడు. మీకు చెప్పినట్లు చాలామంది యవనస్తులు గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోయారు. రింగ్స్ ఐటీ పద్దాక ఫోన్ తీసుకుని చూసుకుంటూ ఉంటారు, అదొక జబ్బులాగా అయిపోయింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ గుర్తుపెట్టుకోండి, హూ ఈజ్ రూలింగ్ యువర్ యంగ్ లైఫ్? నీ యవన జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? చాలాసార్లు అంటారు దేవుడండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి. గుర్తుపెట్టుకోండి, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దేనికి ఎక్కువ టైం నువ్వు కేటాయిస్తున్నావో అదే నీ జీవితాన్ని పరిపాలిస్తుంది. ఊరికే చూద్దాంలే అని ఫోన్ తీసుకుంటావు, ఒకసారి స్టార్ట్ చేస్తావు, 5 నిమిషాలు అనుకుంటావు, మొదలు పెడతావు, 10 నిమిషాలు, పావుగంట, అరగంట, గంట తెలీదు. అది ఒక పెద్ద మొబైల్ ఇస్ లైక్ ఏ వర్ల్ పూల్, ఒక ఊబి లాంటిది. చాలామంది యవనస్తులు ఎదుర్కొంటున్న శోధన ఏంటంటే, ఒక భయంకరమైన శోధన, చాలామంది మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. చాటింగ్ చేయటం, ఎస్ఎంఎస్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా, యవనస్తులు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది గ్యాడ్జెట్స్తో. యూట్యూబ్లో అంట 90% మంది యవనస్తులు చూసే ఒక మాట, ఒక మాట తెలుగులో ఏమంట, ఒక పదం కాదు ఒక మాట ఏంటో తెలుసా, ఎక్కువ మంది సర్చ్ చేసే ఒక పదం ఏంటో తెలుసా, ఎస్ఈఎక్స్. ఏంటండి ఇట్లా మాట్లాడతారు చర్చిలో, పరిశుద్ధ స్థలంలో ఈ మాటలు మాట్లాడతారు అని మీరు అనొచ్చు. దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్నాము, దేవుని పేరు చెప్పుకునే యవన బిడ్డలు చాలామంది యూట్యూబ్లో సర్చ్ చేసే మాట ఎస్ఈఎక్స్ఎక్స్. ఎక్కువగా చూడబడుతున్న సైట్స్ ఏంటో తెలుసా, పాన్ సైట్స్, నగ్న చిత్రాలు, బ్లూ ఫిలిమ్స్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గ్యాడ్జెట్స్, గ్యాడ్జెట్స్ ఆర్ రూలింగ్ యువర్ లైఫ్. ఎక్కువగా ఫోన్తో నువ్వు కనెక్ట్ అయ్యావంటే ఫోన్ నీ యవన జీవితాన్ని పరిపాలిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మొదటి యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది, ఈ లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్. చాలాసార్లు యవనస్తులు అడిక్ట్ అయిపోయారు, ఎక్కువ సమయం దానికి కేటాయిస్తున్నారు. బైబిల్ చెప్తుంది చూడండి, రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేకయు కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మార్నింగ్ టైంలో లేకపోతే అందరు ఉన్నప్పుడు అబ్బా ఎంత బాగా మాట్లాడుతుంది, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, బాగున్నారా, దేవుడు మిమ్మల్ని దీవించాలి, చాలా చక్కగా మాట్లాడతారు అందరిలో ఉన్నప్పుడు. కానీ పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చాలామంది యవన బిడ్డలు ట్రాక్ తప్పడానికి గల కారణం ఏంటంటే రహస్య పాపాలు. చాలాసార్లు ఈ గ్యాడ్జెట్స్ ఆర్ రూలింగ్ దేర్ లైఫ్. చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకొనుడి. చాలా సమయం రోజుకి యూట్యూబ్ ఓపెన్ చేసామంటే ఒక సైట్ నుంచి ఇంకో సైట్కి, ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి తెలియకుండానే చాలా టైం నువ్వు వేస్ట్ చేస్తున్నావు. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, డోంట్ వేస్ట్ యువర్ యంగ్ లైఫ్. చాలాసార్లు ఈ యొక్క లోకపరమైన ఆనందం కోసం మనం పరిగెడుతూ ఉంటాం. ఒక యవనస్తుడు ఉన్నాడు, గోల్ఫ్ అనే ఒక ఆట ఉంది, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ గోల్ఫ్ అనే ఆటలో, అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా గోల్ఫ్ అంటే ఆయన పేరే వినబడేది. ఎవరో చెప్తారా, టైగర్ వుడ్స్.
అద్భుతంగా రాణిస్తున్న టైగర్ వుడ్స్, ఎక్కడికి వెళ్ళినా ఆయనకి కప్స్, ఎక్కడికి వెళ్ళినా మెడల్స్, అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్ అంటే గుర్తు రావాల్సింది. క్రికెట్ అంటే సచిన్ ఎలాగా పేరు పెట్టబడిందో గోల్ఫ్ అంటే టైగర్ వుడ్సే. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు చూసినా మనకి రైట్ సైడ్ అలా కనిపిస్తూ ఉంటాడు. గోల్ఫ్కి ఆయన పెట్టింది పేరు. ఎక్కడికి వెళ్ళినా టైగర్ వుడ్స్ ఉంటే ఆయనకి కప్పు సాధించాల్సిందే. అలాంటి టైగర్ వుడ్స్ ఒకనొక పరిస్థితుల్లో భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఆయనకి ఒక శోధన ఏంటంటే, తన మొబైల్ ఫోన్ ద్వారా అనేక మందితో రహస్యంగా ఆ కనెక్షన్ని కలిగి ఉంటాం. రెదర్ దాన్ కనెక్టింగ్ విత్ గాడ్, హీ వాజ్ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. చాలామందితో రహస్యంగా పాపం చేస్తూ గడిపాడు. చివరికి నలుగురితో చేయరాని పాపం చేశాడు. చివరికి తన సొంత కట్టుకున్న భార్య కూడా యవన కాలంలో దూరం అయిపోయింది. ఫోనే కదా అనుకుంటాం, ఫోను తన కుటుంబాన్ని నాశనం చేసింది, ఫోను తన కెరియర్ని పాడు చేసింది, ఫోను తన జీవితాన్ని సర్వనాశనం చేసింది. చూడండి, ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చాలాసార్లు అనుకుంటాం గర్ల్ ఫ్రెండే కదా, బాయ్ ఫ్రెండే కదా. చాలాసార్లు మనం యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. చాలామంది ఫోన్లలో చూసినట్లయితే అవసరమైన వాటికంటే అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి. యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? తెలివిగా సర్చ్ హిస్టరీ అంతా డిలీట్ చేసేస్తారు, వాచ్ హిస్టరీ అంతా డిలీట్ చేస్తారు. చాలా తెలివి అనుకుంటారు. దేవునికి తెలియదా? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. అసలు నీకు తలంపు పుట్టకముందే ఆయనకు తెలుసు అంట. రెండవదిగా ప్రియతమ్ముడు, చాలామంది యవనస్తులు దేంతో కనెక్ట్ అయిపోయారంటే, కనెక్ట్ అయింది గ్యాడ్జెట్స్తో చాలామంది యవనస్తులు కనెక్ట్ అయిపోయారు. 139:2 ఒక మాట ఉంది. 139:2 చదవమ్మా. 2 చూసినట్లయితే, నీవు కూర్చున్నట నీవు లేచుట ఆయనకు తెలియను. చాలు చాలు, నీవు కూర్చోవటం ఆయనకు తెలుసు, నువ్వు లేవటం ఆయనకు తెలుసు, నువ్వు ఆ బస్ స్టాప్లో ఏం చేస్తున్నావో ఆయనకు తెలుసు, ఆ కాఫీ డేలో ఏం చేస్తున్నావో తెలుసు, ఆ స్టెల్లా కాలేజ్ బస్ స్టాప్ దగ్గర నీకేం పనో అది కూడా ఆయనకు తెలుసు, లయోలా కాలేజ్ సెంటర్లో ఆ టైంలో ఎందుకున్నావో అన్నీ ఆయనకు తెలుసు. నో వన్ కెన్ ఎస్కేప్ ద విసినిటీ ఆఫ్ గాడ్. విసినిటీ అనే మాటకు అర్థం ఏంటంటే కనుచూపు మేర అంటాం కదా తెలుగులో. దేవుని కనుచూపు మేర చాలా పెద్దది. దేవుని కనుచూపు మేర నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరంట. దేవుడు ప్రతి ఒక్కరిని, ప్రతి చర్యను, ప్రతి క్రియను, ప్రతి తలంపును ఆయన ఎరిగి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్స్ నెట్వర్క్ ఆల్వేస్ ఫాలోస్ యూ. ఈ వడాఫోన్ వాడు ఏమంటాడంటే, ఐ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో. ఇది కాదు, వాడు వడాఫోన్ వాడు నీతో ఉంటాడో లేదో తెలియదు, కానీ గాడ్స్ నెట్వర్క్ ఆల్వేస్ ఫాలోస్ యూ. దేవుని నెట్వర్క్ నువ్వు అనుకోవచ్చు, ఎనికే పాళ్ళు ఆ మూలకి వెళ్ళిపోయి ఆ చెట్టు పక్కన అది ఏదో చేశానులే. గాడ్స్ నెట్వర్క్ ఈజ్ ఎవ్రీవేర్. వడాఫోన్ సిగ్నల్ కొన్ని చోట్ల పనిచేయదు, సిగ్నల్ లేదని వస్తుంది. దేవునికి అలాంటిది లేదు. దేవుని సిగ్నల్ ఎక్కడైనా పనిచేస్తుంది. దేవుని కనుచూపు నుంచి ఎక్కడా నువ్వు తప్పించుకోలేవు. పేరెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు. పేరెంట్స్ దగ్గర చాలా యాక్షన్ చేస్తూ ఉంటారు, చాలామంది నటిస్తూ ఉంటారు, చాలామంది మమ్మీ డాడీ అది ఇది అంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి బంగారం అండి, మా అమ్మాయి అమాయకురాలు అంటూ ఉంటారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ దేవుని కనుచూపులో నువ్వు తప్పించుకోలేని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది గ్యాడ్జెట్స్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్: 8885556663, 9866033895.